ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోవడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేయబోయే కొత్త వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఐతం ప్రసాద్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఐరైటర్లో ఆర్టికల్ ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను ఐరైటర్ గురించి, ఐరైటర్ గురించి బేసిక్ డీటెయిల్స్ చెప్పాను. సో ఆ వీడియో నేను మీకు పైన రైట్ సైడ్లో కనిపిస్తున్న ఐ కార్డ్స్లో, ఇన్ఫర్మేషన్ కార్డ్స్లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి ఆ వీడియో. ఫ్రెండ్స్, నేను మొన్న ఇంకొక ఆర్టికల్ రాశాను, అది కూడా అప్రూవ్ అయింది, ఒక $2.3 ఏమో వచ్చాయి. చూడండి, నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా $7.10 వచ్చాయని చెప్పేసి చెప్పాను కదా. చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ అనేది పెరిగింది, ఒక $2 యాడ్ అయ్యాయి కాబట్టి $9.54 ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాయి. సో మనం ఆర్టికల్ అప్రూవ్ చేయాలంటే, అప్రూవల్ అవ్వాలంటే ఏ విధంగా ఆర్టికల్ రాయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలాంటి తప్పులు చేయకూడదు, నేను కొన్ని పొరపాట్లు చేశాను కదా, సో అలాంటి పొరపాటు మీరు చేయకుండా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. చూడండి, అప్రూవ్ అయిన మొన్న అప్రూవ్ అయిన ఆర్టికల్ చూద్దాం. చూడండి, టాప్లో ఉంది కదా, ఇదే అన్నమాట మొన్న అప్రూవ్ అయిన ఆర్టికల్. సో చూడండి, ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చింది కదా. చూడండి, ఇక్కడ మనకి అతను ఏమి ఇచ్చాడంటే, ఐ నీడ్ అన్ ఆర్టికల్ ఫర్ కుకూ క్లాక్స్ అండ్ ఆర్టికల్ షుడ్ బి ప్రొఫెషన్ ఇన్ఫర్మేషనల్ అండ్ డిస్క్రైబ్డ్. చూడండి, ఏమంటున్నాడు, కుకూ క్లాక్స్ గురించి ఒక ఆర్టికల్ కావాలి, అది ప్రొఫెషనల్గా ఉండాలి ఆర్టికల్, ఇన్ఫర్మేషనల్గా మరియు డిస్క్రైబ్డ్గా ఉండాలి, అంటే డిస్క్రిప్టివ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అని చెప్పి సో మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా రాశాననేది చూద్దాం. ఇప్పుడు ఆర్టికల్ లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ వ్యూ ఆర్టికల్ ఉంది కదా, వ్యూ ఆర్టికల్ క్లిక్ చేసి ఆర్టికల్ లోపలికి వెళ్దాం. చూడండి, ఇదన్నమాట, ఇలా వస్తుంది మనకి. ఏదైనా ఆర్టికల్ రాయడానికి మనం లోపలికి అంటే రైట్ కంటెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లోపలికి తీసుకొస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది మనం రాసేటప్పుడు కూడా. కాకపోతే చూడండి, ఈ ఏరియాలో మనకి టైం అనేది పడుతుంటుంది, టైం అనేది ఈ ఆర్టికల్కి మనకి టైమ్ 3 అవర్స్ ఇచ్చారనమాట. సో 3 అవర్స్ టైంలో నేను ఆర్టికల్ని కంప్లీట్ చేశాను, అంటే ఒక 1 అవర్ ముందుగానే కంప్లీట్ చేశాను. ఎందుకంటే మనం మళ్ళీ అంతా చెక్ చేసుకోవాలి కదా, రాసినంత స్పెల్లింగ్ కరెక్షన్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ టైటిల్ ఏమి ఇచ్చాడు, ఇందులో మనం చూసింది కదా ప్రాజెక్ట్ టైటిల్ అనమాట, ఇది కుకూ క్లాక్స్ గురించి రాయాలి, ప్రొఫెషనల్గా ఇన్ఫర్మేషనల్గా డిస్క్రైబ్డ్గా ఉండాలి అని చెప్పారు. కేటగిరీ వచ్చేసి అదరు. సో ఇది కీవర్డ్ అనమాట, ఈ కీవర్డ్ హియర్ యూ నో హోమ్స్ కుకూ క్లాక్స్ ఎట్ ఎలిగెన్స్ ఇన్ టైమ్ క్లాక్ షాప్ అనేది మనకి కీవర్డ్. యాజ్ ఇట్ ఈస్గా ఇదే కీవర్డ్ని మనం అక్కడక్కడ వాడాలన్నమాట. తర్వాత మనకి వర్డ్ కౌంట్ వచ్చేసి 500 వర్డ్ కౌంట్ ఇచ్చాడు. చూడండి, వర్డ్ కౌంట్ అంటే వర్డ్స్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా పదాలన్నమాట, ఒక పదం, లెటర్స్ కాదు, ఏబిసిడి ఇవన్నీ సింగిల్ లెటర్స్ అనమాట. పదం అంటే ఇప్పుడు రైటింగ్ అనేది ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది కదా, సో ఇది ఒక పదం అనమాట. అట్లా 500 పదాలతోటి మనం రాయాలని చెప్పి చెప్పాడు. తర్వాత ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఈ జాగ్రత్తగా చదువుకోవాలి ఆర్టికల్ రాసేటప్పుడు, ఎప్పుడైనా హడహడిగా స్టార్ట్ చేయకూడదు. ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదువుకోవాలి. రైటింగ్ స్టైల్ ఏంటి, ప్రొఫెషనల్ టోన్గా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి అన్నాడు. తర్వాత ఆర్టికల్ పర్పస్ అనేది ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా రాయాలి అన్నాడు, కుకూ క్లాస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా. అంటే మేబీ అతను తన వెబ్సైట్లో పబ్లిష్ చేసుకుంటాడు కావచ్చు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాలని అతను మనకి టాస్క్ ఇచ్చాడు. సో స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇతను స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు.
article should be in bullets or subheading. Writer cannot use any type or hyperlink in the content. చూడండి, మనము హైపర్ లింక్ కానీ లింక్స్ ఇస్తాం కదా, ఆ లింక్స్ ఇవ్వకూడదు అంటున్నాడు. మరియు బుల్లెట్స్లో సబ్ హెడింగ్లో రాయాలి అని అంటున్నాడు అనమాట. సో మనం బుల్లెట్స్లో సబ్ హెడింగ్ పెట్టి రాయడం అనేది అతను కోరుకుంటున్నాడు, కాబట్టి మనం అట్లాగే రాయాలి. చూడండి, నేనేం చేశానంటే మళ్ళీ ఇక్కడ ఆర్టికల్ టైటిల్ అనేది నేను హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ కుకూ క్లాక్స్ అని ఇచ్చాను. చూడండి, మీరు టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఇవ్వడానికి ట్రై చేయండి, ఏదో ఆర్టికల్లో ఉన్నట్టుగా ఇవ్వకుండా కొద్దిగా. అతని కుక్కు క్లాస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నాడు కదా, సో దాని హిస్టరీ నుంచి స్టార్ట్ చేసి దాని పరిణామక్రమం వరకు, చూడండి హిస్టరీ నుంచి స్టార్ట్ చేసి పరిణామక్రమం వరకు రాశానని చెప్పి అతనికి మనం టైటిల్లోనే చెప్పేస్తున్నాం అనమాట. సో టైటిల్ అనేది ఇంపార్టెంట్, ఈ విధంగా మనం టైటిల్ కూడా ఎంచుకోవడం ముఖ్యం అనమాట. తర్వాత ఇక్కడ రిటర్న్ బై ఐదం ప్రసాద్ ఉంది, సో అది నా పేరు వచ్చింది తర్వాత అన్నది. తర్వాత వచ్చేసి కరెంట్, నేను అతను 500 words అన్నాడు కదా, మరి 500 words కాకుండా నేను ఒక 621 words యూజ్ చేసి నేను టోటల్గా కంప్లీట్ చేశాను అనమాట. అంటే ఇన్కంప్లీట్గా ఉండకూడదు కాబట్టి నేను అనుకున్న టాపిక్కి అనుకున్న విధంగా రాసేసాను అనమాట. సో కంప్లీట్ కీవర్డ్ అకరెన్సెస్ 10 times వచ్చిందన్నమాట. 10 times ఈ కీవర్డ్ ఉంది కదా, ఈ కీవర్డ్ని నేను 10 times యూజ్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే ఈ కీవర్డ్ నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ దీనికి వాళ్ళు లింక్ ఇచ్చుకుంటారని నాకు అర్థమైంది. చూడండి, హియర్ యూ నో హోమ్స్ కుకు క్లాస్ ఎట్ ఎలగెన్స్ ఇన్ టైమ్ క్లాక్ షాప్. టైమ్ క్లాక్ షాప్లో చక్కగా కుకు క్లాక్స్ గురించి మీరు తెలుసుకుంటారు ఇక్కడ అనింది. అంటే ఇక్కడ అంటే అక్కడ వాళ్ళు లింక్స్ ఇచ్చుకుంటారు కాబట్టి ఇక్కడ చూడండి, మనని లింక్ హైపర్ లింక్ అనేది ఎక్కడ యాడ్ చేయకుండా అన్నారు. అంటే ఈ కీవర్డ్ వచ్చిన చోటల్లో వాళ్ళు లింక్స్ ఇచ్చుకుంటారు అనమాట. సో ఈ కీవర్డ్ కింద అందుకని నేను ఏం చేస్తానంటే స్పేస్ వదిలిపెట్టాను అనమాట. చూడండి, మనం ఆర్టికల్ లోపలికి వెళ్దాం. ఆర్టికల్ బాడీ అనమాట ఇదంతా, ఆర్టికల్ బాడీ ఈ విధంగా రాశాను. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం. చూడండి, ఫస్ట్ ఏం చేశానంటే మెయిన్ హెడ్డింగ్ పెట్టాను. మెయిన్ హెడ్డింగ్ ఏంటి, ద బ్రీఫ్ హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ కుకు క్లాక్స్. యాక్చువల్గా నేను ఏం చేశానంటే దీన్ని సెంటర్ తీసుకొచ్చాను. సెంటర్ తీసుకొస్తే ఐరైటర్లు ఏంటంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట, ఈ లెఫ్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. మన సెంటర్ తీసుకొచ్చి పెట్టినా కూడా అది మనం సబ్మిట్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ద బ్రీఫ్ హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ కుకు క్లాక్స్ అని చెప్పేసి నేను ఒక మెయిన్ హెడ్డింగ్ ఒకటి ఇచ్చాను ఫస్ట్. మెయిన్ హెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ అనుకున్న కీవర్డ్ ఇచ్చేసాను అనమాట. ఇమ్మీడియట్గా మెయిన్ టైటిల్ కింద కీవర్డ్ ఇచ్చేసాను. సో ఇక్కడ వాళ్ళు నేను మళ్ళీ కీవర్డ్ ఇచ్చిన తర్వాత గ్యాప్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, ఈ గ్యాప్లో వాళ్ళు ఏదైనా లింక్ వేసుకుంటారు అనమాట. సో తర్వాత ఏం చేశాను, ఫస్ట్ మనం స్టార్టింగ్లో మెయిన్ టైటిల్ రాయగానే ఇలా ఇంట్రడక్షన్ రాయాలి ఫస్ట్. సో ఇంట్రడక్షన్ రాశాను. యాక్చువల్గా నాకు కుకు క్లాక్స్ గురించి యాక్చువల్గా తెలియదు, కానీ ఇంట్రడక్షన్ ఎలా రాశానంటే నేను ఏం చేశానంటే గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ అబౌట్ కుకు క్లాక్స్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ బాగుంటుంది కాబట్టి వికీపీడియాలో ఓపెన్ చేశాను. చూడండి, ఈ వికీపీడియాలో నేనేం చేశానంటే ఇదంతా ఫస్ట్ నేను అక్కడ టైటిల్ రాశాను కదా, సేమ్ ఇదే టైటిల్ కాబట్టి, సేమ్ అంటే నేను మొత్తం కాపీ పేస్ట్ చేయలేదు లేదంటే యాజ్ ఇట్ ఇస్ టైప్ చేయలేదు. ఇది చదివి దీన్ని అర్థం చేసుకొని నా ఓన్ వర్డ్స్లో ఇక్కడ రాశాను అనమాట. ఇక్కడ నేను ఏదే మొత్తం అక్కడ చదివాను, సేమ్ దాదాపు అదే ఉంటుంది. చూడండి, మిడిల్ ఆఫ్ ది 18th century, బ్యాడెన్ వుటెంబర్గ్, బ్లాక్ ఫారెస్ట్. చూడండి, మరి బ్లాక్ ఫారెస్ట్
చూడండి, బ్యాడెన్, ఉట్టెంబర్గ్, సౌత్ వెస్ట్ ఆఫ్ జర్మనీ, 18th మిడిల్ ఆఫ్ ది 18th సెంచరీ, చూడండి మిడిల్ ఆఫ్ ది 18th సెంచరీ, మిడిల్ ఆఫ్ ది 18th సెంచరీ, ఇవన్నీ అంటే సేమ్ అదే స్టోరీని అదే మీనింగ్ వచ్చే విధంగా వేరే వర్డ్స్ యూజ్ చేసి కొంచెం పైది కిందిది అటు ఇటు మార్చి వర్డ్స్ ఉన్న ఒక్కొక్క వర్డ్ ఉన్న చోట దానికి సినానిమ్స్ అంటే ఇప్పుడు సపోజ్ పరిగెత్తడం అంటే ఇంకొక మీనింగ్ ఏంటి, ఇంకొక యాసలో ఉరకడం అని కూడా వస్తుంది. సో రన్నింగ్ అట్లా ఏంటంటే ఒక మీనింగ్కి ఇంకొక సేమ్ మీనింగ్ ఉండే విధంగా మనం మార్చి కొద్దిగా సెంటెన్స్ అటు ఇటు మార్చి రాయాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దింపకూడదు. చూడండి ఇంట్రడక్షన్ కానీ ఇది రాసింది మొత్తం ఈ వికీపీడియాలో తీసుకొని రాసింది. నేను ఏం చేశానంటే ఆర్టికల్ స్టార్ట్ కాగానే మనకు 3 hours టైం ఉంది కదా, ఈ 3 చూడండి ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చారు చూడండి వికీపీడియాలో, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇంత ఇన్ఫర్మేషన్ని నేను ఒక 1/2 hour చదివాను. 3 hours టైం ఇస్తారు కదా మనకి ఆర్టికల్ లోపలికి వెళ్ళాను, ఒక 1/2 hour నేను మొత్తం అది చదవడం మీదనే కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట. చదివి అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకొని ఫస్ట్ ఇంట్రడక్షన్ రాశాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ ఆ కీబోర్డ్ ఇచ్చాను. చూడండి మళ్ళీ ఆ కీబోర్డ్ ఇచ్చాను, మళ్ళీ దాని కింద వాళ్ళు లింక్ వేసుకుంటారు కాబట్టి ఆ కీబోర్డ్ ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి దీంట్లో ఈ మోడల్స్ డిజైన్స్ కుక్ క్లాక్స్లో మోడల్స్ డిజైన్స్ ఏమి ఉంటాయని చెప్పేసి రాశాను. సో మోడల్స్ డిజైన్స్ అయిపోయింది కదా, మోడల్స్ డిజైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కీవర్డ్ ఇచ్చాను. చూడండి కీవర్డ్ ఎక్కువగా వాడండి, లేకపోతే కొంచెం వాళ్ళు అది ఇదే ఈ కీవర్డ్ చిన్న చిన్న కీవర్డ్స్ ఇస్తారు కొంతమంది, అవి మనం ఏం చేస్తామంటే ఇట్లా ఈ మధ్యలో పెట్టేస్తాం అన్నమాట. చిన్న చిన్న కీవర్డ్స్ కాబట్టి మనం ఒక అర్థవంతమైన సెంటెన్స్లో దాన్ని అది వచ్చే విధంగా మనం పెట్టేస్తాం అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఒక లింక్ కోసం ఇచ్చుకున్నారు కాబట్టి దీన్ని అక్కడక్కడ మధ్యలో యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసామంటే అది ఇక్కడ మనకి వాళ్ళు లింక్ వేసుకుంటారు కాబట్టి అది పనికొస్తుంది అన్నమాట. సో చూడండి ఇలాంటి కీవర్డ్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, వాళ్ళు చిన్న చిన్న కీవర్డ్స్ ఒక 1 word 2 word కీవర్డ్స్ కూడా ఇస్తారు. సో వాటిని మనం సెంటెన్స్లో చూపించాలన్నమాట, సెంటెన్స్లో మధ్యలో ఇరికించేసి రాయాలన్నమాట ఒక అర్థవంతమైన సెంటెన్స్లో. ఓకే తర్వాత తర్వాత ఏం చేశాను, తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇంట్రడక్షన్లోనే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాను. ఇంట్రడక్షన్ అంటున్నా మన ఆ టైప్స్ ఉన్నాయి కదా, ఆ టైప్స్లో బ్యాటరీ పవర్డ్ కుక్కో క్లాక్స్ అని చెప్పేసి దాని గురించి కొంచెం ఇచ్చాను. సో ఇక్కడ క్వార్ట్జ్ టైం పీసెస్ అని దాని గురించి కొంచెం ఒక 4 lines రాసేసాను. తర్వాత మళ్ళీ ఇక్కడ కీవర్డ్ చూడండి, మళ్ళీ ఇక్కడ కీవర్డ్ తర్వాత మళ్ళీ ఇక్కడ దేర్ ఆర్ 2 types ఆఫ్ కుక్కో క్లాక్స్ అని చెప్పేసి ఇక్కడ ఏం టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయి చూడండి, 1 day అని, 8 day అని, ఇట్లా 2 types ఆఫ్ కుక్కో క్లాక్స్ ఉన్నాయని చెప్పేసి రాశాను. ఆ క్లాక్స్లో టైప్స్ రాశాను, టైప్స్ రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కీవర్డ్ ఇలా ఇట్లా కీవర్డ్ నేను 10 times రాశాను మొత్తం. చూడండి ఈ కీవర్డ్ని 10 times రాశాను అన్నమాట. తర్వాత మళ్ళీ టైప్స్లో మళ్ళీ ఇంకా సెన్సర్స్తో కూడిన కుక్కో క్లాక్స్ ఉంటాయని చెప్పేసి, నైట్ సైలెన్స్ ఫీచర్ తోటి ఉంటాయని చెప్పేసి రాశాను అన్నమాట. చూడండి ఇందులో మళ్ళీ టైప్స్ 1 first ఏంటి, కుక్కో సౌండ్స్ నైట్ టైంలో లైట్స్ ఆఫ్ అయినప్పుడు అది సౌండ్స్ని ఆపేస్తుందని రాశాను. తర్వాత అదంతా రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కీవర్డ్ని యాడ్ చేశాను. చూడండి కీవర్డ్ని ఎంత వీలైతే అంత ఎక్కువసార్లు వాడుతున్నాను అన్నమాట. తర్వాత మ్యూజికల్ క్వార్ట్జ్ క్లాక్స్ అని చెప్పేసి లాస్ట్ కంక్లూడ్ ఫైనల్గా మ్యూజికల్ క్వార్ట్జ్ క్లాక్స్ కూడా ఉంటాయి కుక్కో క్లాక్స్లో అని చెప్పేసి రాశాను అనమాట. అవి అదే ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది రాశాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇంకొక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఇంకా కంక్లూజన్ రాస్తే ఇంకా బాగుండేది, కాకపోతే నాకు అప్పుడు టైం ఎక్కువ లేకపోవడం వల్ల చెక్ చేసుకొని చూసుకునేసరికి టైం ఇంకొక 5 minutes 10 minutes ఉంది, ఇక వెంటనే సబ్మిట్ చేశాను అనమాట. సో మీరు యాక్చువల్గా నెక్స్ట్ లైన్లో కంక్లూజన్ అనేది రాస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఏంటి, ఇంట్రడక్షన్ ఒకటి రాయాలి. సో వాటిలో ఆ క్లాక్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని రాయాలి, ఆ టైప్స్ని ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. సో ఇవాళ రోజున ఆ కుక్కో క్లాక్స్ ఎలా ఉన్నాయనేది రాయాలి,
సో లాస్ట్ ఇంకేమైనా మిగిలిన టైప్స్ ఈ రోజుల్లో ఏమైనా కొత్తగా తయారు చేస్తున్నారా అనేది రాసేసి లాస్ట్లో కంక్లూజన్ రాసేసారనమాట. ప్రతి పేరాగ్రాఫు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఒక 5 లైన్లు 10 లైన్లు అట్లా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క పేరాగ్రాఫ్లు రాయండి, అంతా ఒకటే రాయకుండా ఒక్కొక్క పేరాగ్రాఫ్లు రాయండి. ఈ విధంగా బ్లాక్ లెటర్స్లో రాయండి, అక్కడక్కడ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏదైనా ఉంటే వాటిని ఆ వర్డ్స్ని బ్లాక్ లెటర్స్ చేయండి. బ్లాక్ లెటర్స్ చేసి ఇంకా టైప్స్ అలాంటివి కూడా బ్లాక్ లెటర్స్లో బ్లాక్ లెటర్స్ చేయండి. కంట్రోల్ బి కొడితే సెలెక్ట్ చేసి కంట్రోల్ బి మీద క్లిక్ చేస్తే మనకి బ్లాక్ లెటర్స్ వస్తాయి అన్నమాట. సో అలా బ్లాక్ లెటర్స్ రాయండి, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటనేది మొత్తం బ్రీఫ్గా రాయాలన్నమాట. సో ఈ విధంగా మనం ఆర్టికల్ అనేది రాసుకుంటే మనకి అప్రూవల్ అవుతుంది. స్టార్టింగ్ మనకి ఒక మెయిన్ హెడ్డింగ్ ఒకటి పెట్టుకోవాలి, తర్వాత ఇంట్రొడక్షన్ ఒకటి పెట్టాలి, తర్వాత ఇంట్రొడక్షన్ తర్వాత ఆ టైప్స్ ఏంటి వాటి ఎలా తయారు చేస్తారు ఏంటని మొత్తం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ రాయాలన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్ ఒక మెట్లు ఎక్కుతున్నట్టు మెట్లు దిగుతున్నట్టు అట్లా రాయాలన్నమాట. వన్ బై వన్ రాయాలి, ఇట్లా ఒక సీక్వెన్స్లో వెళ్ళాలన్నమాట. సీక్వెన్స్లో వెళ్ళి రాస్తుంటే బాగుంటుంది అన్నమాట. మనం ఇంకా ఫుల్ స్టాప్లు కామాలు ఎక్కడ ఇవ్వాలి, డబుల్ కోర్స్ ఎక్కడ ఇవ్వాలి అలాంటివన్నీ చూసుకొని మీరు రాయండి. బ్లాక్ లెటర్స్ ఎక్కడ ఇవ్వాలి అనేది మొత్తం చూసుకొని రాయండి అన్నమాట. ఫస్ట్ టైటిల్ చూడగానే వాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగా కొంచెం టైటిల్ కూడా మంచిగా ఇవ్వండి. సో ఈ విధంగా మనం ఐరైటర్లో కంటెంట్ అనేది రాయొచ్చు. సో మీరు చేయకూడని పనులు ఏంటంటే, కొంతమంది నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక 2 ఆర్టికల్స్ రిజెక్ట్ అయినాయి కదా, ఒక ఆర్టికల్ ఎందుకు రిజెక్ట్ అయిందంటే అందులో ఒక వాళ్ళు ఏమంటారు క్లయింట్ రిక్వెస్టర్ ఆర్టికల్స్ రిక్వెస్ట్ చేసే అతను ఒక పర్టికులర్ రైటర్ని రాయమన్నాడు అనమాట. సో ఆ పర్టికులర్ రైటర్ రాయాలి, వేరే వాళ్ళు రాస్తే మాత్రం నేను రిజెక్ట్ చేస్తాను, ప్లస్ నేను రేటింగ్ కూడా తక్కువ ఇస్తానన్నాడు. అయినా కానీ నేను ఏం చేశానంటే రాశాను, ఒకవేళ మన ఆర్టికల్ మంచిగుంటే రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తాడు కదా అని చెప్పేసి నేను అనవసరంగా రాశాను అనమాట. రాస్తే అతను అన్న ప్రకారమే రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసిన తర్వాత రేటింగ్ కూడా తగ్గించాడు అనమాట, అందుకనే ఇప్పుడు మనకి రేటింగ్ అనేది తగ్గింది. యాక్చువల్గా మొన్న ఆర్టికల్ ఒకటి అప్రూవ్ అయింది కాబట్టి అంతకుముందు 2.2222 అని ఉంది కదా, ఇప్పుడు చూడండి 2.5000 వచ్చింది చూడండి. ఇంతకుముందు 2.2222 ఉంది, ఇప్పుడు 2.5000 వచ్చింది. ఒక ఆర్టికల్ మనకి అప్రూవ్ కాగానే మనకి ర్యాంకింగ్ అనేది పెరిగింది. ఈ విధంగా మనం ఇట్లా జాగ్రత్తగా రాస్తే ఖచ్చితంగా అప్రూవల్ అవుతుంది అన్నమాట. చూడండి మీకు అప్రూవల్ రేటు కూడా మళ్ళీ అప్రూవల్ రేట్ ఎక్కువ ఉన్న రిక్వెస్టర్స్కి ఎవరైతే అప్రూవల్ రేట్ ఎక్కువ ఇస్తారో వాళ్ళ ఆర్టికల్స్ తీసుకోండి స్టార్టింగ్లో. ఎందుకంటే కొంతమంది అప్రూవల్ రేట్ చాలా తక్కువ ఇస్తారు, ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే బాగా క్లీన్గా చదివి కొంచెం ఉన్న అటు ఇటుగా ఉన్నా కూడా అంత ప్రొఫెషనల్గా లేదంటే వెంటనే రిజెక్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే కొద్దిగా యావరేజ్గా ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనమాట. సో అప్రూవల్ రేట్ అనేది అదనమాట, అప్రూవల్ రేట్ ఎక్కువ ఉన్న రిక్వెస్టర్ ఆర్టికల్సే చూజ్ చేసుకొని రాయండి అనమాట. సో అటు రాస్తే మనకి అప్రూవల్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 90%, 70%, 90%, 80% అట్లా కొంతమందికి అప్రూవల్ రేట్ అనేది ఉంటుంది, కొంతమందికి 10%, 12% అప్రూవల్ రేట్ ఉంటుంది. సో అప్రూవల్ రేట్ తక్కువ ఉన్న వాళ్ళు కాకుండా అప్రూవల్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళ ఆర్టికల్స్ టేకప్ చేసి మీరు రాయండి. ఎక్కువగా మీకు అప్రూవ్స్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువగా ఎర్నింగ్స్ చేసుకునే అవకాశం ఉంది, తొందరగా మీ ర్యాంకింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది అన్నమాట. సో ఫ్రెండ్స్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఐరైటర్ గురించి ఇంకా నేను దాదాపు అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు కామెంట్స్లో నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్తేనే నేను మీకు ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే, మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నేను చేసే కొత్త వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.